హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ వెదర్ అప్డేట్ అయితే తీసుకొచ్చాము. నెలాఖరులోగా మరో అల్పపీడనం అయితే ఏర్పడే అవకాశం అయితే ఉంది. ఈసారి అయితే వర్షాలు అయితే వదిలేటట్టే మాకు పట్టలేదు ఆంధ్రప్రదేశ్ని అయితే. దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. కొద్ది రోజుల కిందట నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడి ప్రస్తుతం దక్షిణ కోస్తాలపై అల్పపీడనంగా కొనసాగుతుంది. ఇది గురువారం పూర్తిగా బలహీనపడింది. దీనికి అనుసంధానంగా సగటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ ఎత్తున ఉపరితల ఆవర్తనం నైరుతి వైపు వంగి ఉంది. దీని ఫలితంగా రానున్న 2 రోజుల్లో రాష్ట్రంలో 1-2 చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఉన్నాయని భారత వాతావరణ శాఖ విభాగం బుధవారం రాత్రి నివేదికలో తెలియజేసింది. నెలాఖరులోగా ఉత్తర అండమాన్ సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇంకా బుధవారం అయితే నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తారు వర్షాలు అయితే కురిశాయి. కొన్ని ఏరియాల్లో అయితే లైట్గా వర్షం అయితే పడింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.